खम्मम जिल्लालोनी रघुनाथपाले मंडलम जिंकल तंडाक चेंदिन गिरिजन रैतुलु आंदोलन चेपट्टारु। 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూముల్ని ప్రభుత్వం అన్యాయంగా స్వాధీనం చేసుకుంటుందని ఆరోపించారు। అసైన్డ్ పట్టాలు ఉన్నా కొత్త పట్టాలు ఇవ్వలేదన్నారు। తమకు మరో చోట భూమిని కేటాయించిన తర్వాతే ఈ ల్యాండ్ తీసుకోవాలన్నారు। రైతులకు మద్దతుగా బీజేపీ గిరిజన మోర్చా నాయకులు ధర్నాలో పాల్గొన్నారు। రఘునాథ్ పాలెం రెవెన్యూ పరిధిలో 30 సర్వే నంబర్లో మాకు అసైన్మెంట్ భూమి గత ప్రభుత్వము పాస్ బుక్ ఇచ్చిందండి। ఇగో మా నాన్నగారి పేరుతో బోడా సోమల పాస్ బుక్ ఇగో మీ సేవ పానే ఉందండి। మాకు యజమాని హక్కులు అన్ని కల్పించింది। అయితే ఇటువల్ల ప్రభుత్వం మాకు ఒక నోటీస్ ఏదో పిఓటి నోటీస్ ఇచ్చిందండి। ఇది ప్రభుత్వ భూమి, మీరు కొన్నగురు అమ్మగురు అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి దౌర్జన్యంగా ప్రభుత్వం వారు దీన్ని మొత్తం ఇది సీడ్ గోడంకి అలాట్మెంట్ చేశారంట, ప్రొసీడింగ్ ఇచ్చారంట। ఇటువల్ల కాంట్రాక్ట్ వాళ్ళు దీని ఫీల్డ్ పైన వచ్చారు, వచ్చి మీ అడ్డుకున్న మీరు ఎవరండి ఇక్కడ పని చేసేటువంటి అంటే మా గవర్నమెంట్ ఆల్రెడీ అలాట్మెంట్ చేసిందండి, ఇగో మా ప్రొసీడింగ్ ఉంది, మేము కన్స్ట్రక్షన్కి స్టార్ట్ చేస్తున్నాం, మాకు మీరు ఏదైనా ఉంటే రెవెన్యూ దగ్గర మాట్లాడుకోండి అని చెప్తే నా 3 ఎకరాల భూమి ఉందండి, 3 ఎకరాల భూమి ఇందిరా మేడం ఈఆర్ఓ చేసింది, ఈఆర్ఓ చేసిన కారణం ఆమె ఏదో గవర్నమెంట్కి అవసరం ఉంది అని చెప్పి ఏదో మీకు నోటీసులు వచ్చినాయి, నోటీసులు ఇచ్చింది, నోటీసులు ఇచ్చిన దాంట్లో మీరు మీకు రిజైన్ చేసుకున్నట్టుగా మాకు భూమి రిజైన్ చేసుకున్నారు, 3 ఎకరాల భూమి। మరి హైదరాబాద్ కోర్టు చుట్టూ తిరిగినా, ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా, మళ్ళీ ఆ పువ్వాడ అజయ్ కుమార్ గారికి ఒక లెటర్ రాసి కూడా ఇచ్చాం। ఎస్టీ రైతులు గత 40 సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి నడిపిస్తున్నారు। ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తుంది, కొంతవరకు ఆక్రమణ కూడా చేశారు। మరి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము, చట్టం ప్రకారం ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ని ప్రభుత్వం తిరిగి తీసుకోవచ్చన్నారో ఆ విధ ప్రకారం జరుగుతుంది, కానీ ఇక్కడ వారికి నష్టపరిహారం మాత్రం చెల్లించకుండా దౌర్జన్యంగా లాక్కుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం। పువ్వాడ అజయ్ కుమార్ గారు వెంటనే స్పందించి వీరికి నష్టపరిహారాన్ని కల్పించాలి।